అందరికీ నా నమస్కారాలు అండి. ఈ వీడియోలో మనం యూనిట్ 3.3 టాపిక్ 3 ఏదైతే అగ్రింగ్ అండ్ డిజగ్రింగ్ ఉందో దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ఇస్తారు, మనం ఎలా సులువుగా రాయొచ్చు అనే దాని గురించి చర్చించుకోబోతున్నాం. దానికన్నా ముందు ఇది ప్లేలిస్ట్ అండి. ఇందులో మీకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని కూడా కేవలం 5-10 నిమిషాలు లేదా ఓ 15 నిమిషాలు, మరీ పెద్దవి అయితే బాగా ఇది లీడర్కి సంబంధించి లీడర్షిప్ను అది 15 నిమిషాలు, ఇట్లా చాలా తక్కువ టైంలోనే మీకు ప్రతి టాపిక్ కూడా అర్థమయ్యే విధంగా ఉంది. కాబట్టి వాటిని చాలా సింపుల్గా ఉదహరించడం జరిగింది. ఈ ప్లేలిస్ట్ కనుక మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ అవుతుంది. ఒకవేళ డిస్క్రిప్షన్లో మీకు తెలియకపోతే ఎలా యాక్సెస్ చేయాలో మీరు గనక కామెంట్ సెక్షన్లో లింక్ పంపగలరంటే నేను ఖచ్చితంగా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూడండి, అగ్రీయింగ్ అండ్ డిజగ్రీయింగ్ యూనిట్ 3.3 ఎలా అడుగుతారు ప్రశ్న అంటే ఈ విధంగా అడుగుతారండి. అది ఉంచండి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా అడుగుతారు చూడండి. అగ్రీ విత్ యువర్ ఫ్రెండ్ అశోక్ హూ ఇస్ డిస్కసింగ్ ద మెరిట్స్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇది టెక్స్ట్ బుక్లో ఇలాంటి మోడల్స్ అనేవి ఉన్నాయి. ఇలాంటివి ఏ యూనివర్సిటీలో అయినా ఇవ్వడానికి అవకాశం అనేది ఉన్నది. ఆల్రెడీ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారనేది డిస్కస్ చేసాం అగ్రింగ్ అండ్ డిజగ్రింగ్ లో. ఇప్పుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఎలా ఇస్తారనేది డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ న్యూ యూనివర్సిటీలో ఇచ్చారు కాబట్టి వేరే యూనివర్సిటీ ఆ విధంగా పెట్టుకోవద్దు. ఇంకా ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏమిచ్చాడు, అగ్రీ విత్ యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్తో ఏకీభవించండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, సెంటెన్సెస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ ఉంటాయి కదా, వాటిని మనం బట్టి పట్టేసి ఒక 5 లేదా 6 మనం బ్రెయిన్ లో ఉంచుకోవాలి. ఎస్ యు ఆర్ రైట్, నువ్వు కరెక్ట్, దట్ సో ట్రూ, అది నిజం, ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ, ఐ టోటలీ అగ్రీ విత్ యూ, వెల్ ఐ అగ్రీ విత్ యూ. చూడండి, అన్ని అగ్రీ విత్ యూ. అక్కడ ఏం చెప్పాడు, అగ్రీ విత్ యువర్ ఫ్రెండ్ అన్నాడు, ఐ టోటలీ అగ్రీ, ఐ అబ్సల్యూట్లీ అగ్రీ, ఐ అగ్రీ విత్ యూ హియర్ అనే రాశాం. అబ్సల్యూట్లీ అగ్రీ, టోటలీ అగ్రీ విత్ యూ హియర్, ఇవేగా, యూ హ్యావ్ మై ఫుల్ అగ్రిమెంట్, ఇక్కడ కూడా అగ్రీనే. కాబట్టి ఈ నేర్చుకోవడం పెద్ద విషయం కదా, అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ, టోటలీ అగ్రీ విత్ యూ, వెల్ ఐ అగ్రీ విత్ యూ హియర్, దట్స్ ఎ గుడ్ పాయింట్, యు ఆర్ రైట్, యు ఆర్ సో, దట్స్ సో ట్రూ, యు ఆర్ రైట్, ఎస్ యు ఆర్ రైట్, దట్స్ ఎ గుడ్ పాయింట్, పెద్ద విషయం కాదు. వీటిని ఏం చేస్తారంటే వీటిని నేర్చుకొని ఉంటారు, బట్టి పడతారు. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చారు కదా, అగ్రీ విత్ యువర్ ఫ్రెండ్ అని. ఇప్పుడు చూడండి, అశోక్ ఐ థింక్ ఇట్స్ గుడ్ టు జాయిన్ డిగ్రీ ఇన్ గవర్నమెంట్ కాలేజ్. ఆ డిగ్రీ అనేది అసలు గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయితే బాగుండు. ఇప్పుడు మీరేం చేయాలి, ముందే చెప్పేశాడు అగ్రీ అన్నాడు కాబట్టి, అగ్రీ కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఒకటి ఎత్తుకొస్తాం, దీన్ని కాపీ చేస్తాం, మైండ్లో నుంచి కాపీ చేసి ఏం చేస్తాం, ఇక్కడున్న ఫిల్ ఇన్ ది బ్లాంక్లో రాస్తాం. ఎస్ యు ఆర్ రైట్, నువ్వు చెప్పింది కరెక్ట్, మనకు అదేగా చెప్పమంది అతను కూడా, అగ్రీ విత్ యువర్ ఫ్రెండ్ అన్నాడు, అగ్రీ చేస్తాం. వీ కెన్ హ్యావ్ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ దేర్. ఇప్పుడు చూడండి, దట్స్ సో ట్రూ అతికించుకుంటాం, లేదా ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ అతికించుకుంటాం, ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ అతికించుకుంటాం, ఏదైనా మనం రాసుకుంటాం, దట్ ఈస్ సో ట్రూ, ఏదైనా రాసుకుంటాం. ఇది ఏంటంటే అండి, చాలా చాలా ఏంటంటే ఎవరికైనా సరే ఈజీగా నేర్చుకునే విధానం అనమాట, అది చెప్తున్నాను. ఇంకొంచెం ఫర్దర్గా వెళ్ళాలంటే అది కూడా చెప్తాను, ఇది అయిపోగానే. నెక్స్ట్, డోంట్ యూ థింక్ వీ కెన్ హ్యావ్ టైమ్ ఫర్ గేమ్స్ అండ్ అదర్ హాబీస్. మనకి గేమ్స్ హాబీస్ మరి టైం ఉండాలి కదా అని అనుకుని వెంటనే ఇంకోటి అతికించుకుంటాం, ఐ టోటల్ అగ్రీ విత్ యూ, ఏదో ఒకటి ఏం చేస్తాం, తీసుకొని ఇక్కడ అతికిస్తాం, పేస్ట్ చేస్తాం, వెల్ ఐ అగ్రీ విత్ యూ హియర్. మనకు ఆటల పాటలకు సమయం ఉండొద్దు, ఎస్ ఐ అగ్రీ విత్ యూ ఉండాలి, వెల్ లేకపోతే ఎస్ ఎస్ అని రాస్తాం. ఇంకొంచెం సార్ నాకు కొంచెం మ్యాచ్ అని, ఎస్ ఐ అగ్రీ విత్ యూ హియర్ అయినా రాసుకోవచ్చు. వాట్ ఏ పిటి, పేరెంట్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అడ్మిటింగ్ దేర్ చిల్డ్రన్ కార్పొరేట్ కాలేజెస్. అసలు ఎంత బాధ, పేరెంట్స్ అంతా కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ మనం యూ హ్యావ్ మై ఫుల్ అగ్రిమెంట్ యూ అగ్రిమెంట్ లేకపోతే ఐ టోటలీ అగ్రీ విత్ యూ రాసుకుంటాం, ఇక్కడ ఏం చేస్తాం అంటే పేస్ చేస్తాం, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. షల్ వి మీట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజ్, మనం ప్రిన్సిపల్ గారిని కలుద్దాం మరి గవర్నమెంట్ కాలేజ్లో, ఎందుకని జాయిన్ అవుదామని. ఇక్కడ రాసుకోవచ్చు యూ హ్యావ్ మై ఫుల్ అగ్రిమెంట్, ఇక్కడ అది మా దానికి బదులు ఇది, ఏదైనా రాసుకోవచ్చు, అదే ఉండాలని రూల్ ఏం లేదు,
అది ఒకటి గమనించండి. ఇదే ఉండాలా, వేరేదో అలా ఏం అనుకోకూడదు. ఇప్పుడు సార్ ఇంత తక్కువగా రాస్తే మాకు మార్కులు పడతాయంటే మార్కులు పడతాయి, అయితే మీకు సాటిస్ఫాక్షన్ లేదు, నేను నాకు సామర్థ్యం ఉంది, ఐ హ్యావ్ క్యాపబిలిటీ, నేను రాసుకుంటా అంటే సింపుల్ ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ గుడ్ టు జాయిన్ డిగ్రీ ఇన్ ఏ గవర్నమెంట్ కాలేజ్ అని. ఎస్ యు ఆర్ రైట్. అప్పుడు ఏం చేయొచ్చు, అదిగో చూడండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ అంటే కొంచెం ఎక్కువ రాస్తే మార్కులు పడతాయి అని భావన ఉండదు. ఎక్కువ రాయడం వల్ల తప్పేం లేదు. చూడండి అక్కడ కాపీ చేసామా, ఇక్కడ రాస్తాం ఐ. ఎస్ యు ఆర్ రైట్, ఐ జాయిన్ డిగ్రీ ఇన్ ఏ గవర్నమెంట్ కాలేజ్ అని రాస్తాం. ఇక్కడ చూడండి రెండోది, వీ కెన్ హ్యావ్ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ దే. మనకు అక్కడ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. దట్స్ సో ట్రూ. ఇక్కడ ఏం చెప్పాడంటే తానా అంటే తందానా అనునానా అని ముందే అడిగాడు. కాబట్టి మనం అదే చేస్తాం. ఏం చేస్తాం, హ్యావ్ క్వాలిఫైడ్ కాపీ చేస్తాం, ఇక్కడ పెడతాం గవర్నమెంట్ కాలేజెస్ అని ముందు రాస్తాం. జస్ట్ ఏంటంటే కొద్దిగా ఏదో మనం కలిపాను ఆ గవర్నమెంట్ కాలేజెస్లోనేగా, కొద్దిగా మాడిఫై చేస్తాం అంతే, పెద్ద మాడిఫికేషన్ కూడా కాదు, అక్కడ ఉన్నది ఎత్తి రాస్తున్నాం అంతే. దట్స్ సో ట్రూ, గవర్నమెంట్ కాలేజెస్ హ్యావ్ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ దే. ముందే చెప్పేశాడు, తానా అంటాడు వాడు, నువ్వేం చేయాలి తందానా అనాలి అనేసి అగ్రి. డు నాట్ అగ్రి అంటే దానికి మనం ముందే ఆ ప్రశ్న ఎలా ఇస్తారు అనేది ముందు చెప్పుకున్నాం. ఈ వీడియో మీరు ప్లేలిస్ట్ చూసినట్లయితే అగ్రింగ్ డిజగ్రింగ్ మీద ఒక వీడియో ఉంటుంది, అందులో ఉంటుంది. అయినా ఇప్పుడు కూడా అవి చూపిస్తాను. ఓకే, డోంట్ యూ థింక్ వీ కెన్ హ్యావ్ టైమ్ ఫర్ గేమ్స్ అండ్ అదర్ హాబీస్. అంటే ఎస్ వీ నీడ్ అని కూడా రాసుకోవచ్చు, మాడిఫై చేసి మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. ఓకేనా, దీన్నే మనం మార్చుకొని ఏం చేయొచ్చు, ఎస్ వీ మస్ట్ హ్యావ్ అని రాసుకోవచ్చు. ఎస్ ఐ అగ్రీ విత్ యూ హియర్. అండ్ చూడండి ఇక్కడ నుంచి ఏం చేస్తాం అంటే కాపీ చేస్తాం, తర్వాత ఇది ఇక్కడ డబ్ల్యూని ఏం చేస్తాం అంటే క్యాపిటల్ లెటర్ పెట్టుకుంటాం, ఇక్కడ కెన్ బదులు మస్ట్ రాస్తాం. ఎస్ ఐ అగ్రీ విత్ యూ హియర్, లేకపోతే వెల్ ఐ అగ్రీ విత్ యూ హియర్, వీ మస్ట్ హ్యావ్ టైమ్ ఫర్ గేమ్స్ అండ్ అదర్ హాబీస్. ఇక్కడ ఏం చేస్తాం, క్వశ్చన్ మనకు తీసేసి ఫుల్ స్టాప్ పెడతాం. ఈ విధంగా మన ఏంటంటే నేను కొంచెం యాడ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ తర్వాత వాట్ ఏ పిటి పేరెంట్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ అడ్మిటింగ్ దేర్ చిల్డ్రన్ కారణం, ఐ టోటలీ అగ్రీ విత్ యూ ఇనఫ్. దానికి మళ్ళీ ఎక్స్ట్రా చేసుకుని అలా రాసుకోవచ్చు. తర్వాత షాల్ వి మీట్, ఎస్ యూ హ్యావ్ మై ఫుల్ అగ్రిమెంట్, ఐ మీట్ ఐ ష్యూర్లీ మీట్ అని. తర్వాత వి మీట్ అన్నాడు కదా, ఇక్కడ వి మీట్ అని ఉంది కదా, దాన్ని మనం ఏం చేస్తామంటే అక్కడ కాపీ చేసుకొని మన ఇష్టం, ఇక్కడ ఇదే ఉండాలి అనేది లేదు, ఐ పెట్టేసుకుంటా. యూ హ్యావ్ మై ఫుల్ అగ్రిమెంట్, ఐ మీట్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్. ఈ విధంగా ఎక్స్పాండ్ కూడా మీరు చేసుకోవచ్చు, ఇంకా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నెగిటివ్, తానా అంటే తందానా అనమాకు అన్నారనుకోండి, ఏం రాయాలో చూద్దాం. అదిగోండి, ఇవి రాయాల్సి ఉంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అగ్రింగ్ డిజగ్రింగ్ అనే వీడియోలో ఉంటే ప్లేలిస్ట్లో. కాబట్టి ఈ విధంగా మీరు ఐ డోంట్ థింక్ సో, ఐఎమ్ అఫ్రైడ్, ఐ డిజగ్రీ, ఐ టోటల్లీ, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అయ్యి అంతవరకు బట్టి పట్టేశారు అనుకోండి, అండ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. అగ్రీ అంటే అగ్రీకి సంబంధించినవి రాస్తాం, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. లే వాటిని మీరు బట్టి పట్టడం అయినా క్వశ్చన్లో అడిగారు అనుకోండి, సెంటెన్సెస్ ఏ సెంటెన్సెస్ అగ్రీకి వాడతారు, అగ్రిమెంట్కి వాడతారు అంటే మనం అవి రాస్తాం. ఏ సెంటెన్స్కి అగ్రిమెంట్ కాకుండా డిజగ్రిమెంట్ ఉంటే వాడతాం అంటే నెగిటివ్ సెంటెన్స్ని మనం రాస్తాం. అవన్నీ కూడా మనం యాక్చువల్గా ఇవ్వడం జరిగింది, వాటిని అగ్రింగ్ డిజగ్రింగ్ వీడియోలో ఒకసారి చూసి రాసుకోండి.